ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ఇమ్యూనిటీని పెంచే అద్భుత ఆయుర్వేద ఔషధం గ్రాన్ఫాస్ వారి నోని ఇమ్యూన్ జ్యూస్ 100% నేచురల్. పూర్తి వివరాలకే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. రకరకాల పదార్థాలు వండుకుంటామండి. ఎప్పుడైనా ఆదివారాలంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు రకరకాలు చేస్తారనుకోండి. వెజిటేరియన్స్ కూడా మనం కొంచెం కొత్త రకం ఏదైనా చేసుకుందాం, రోజు అవే పప్పులు కూరలు వండుకుంటున్నాం కదా అనిపిస్తుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారు, కొంచెం మనలో కూడా కొద్దిమందికి కాస్త మసాలాదారు తింటే బాగుండు అనిపిస్తుంది. వర్షాకాలపు మధ్యాహ్నాలు, శీతాకాలపు మధ్యాహ్నాలు కూడా సింగిల్ ఐటెంతో అయిపోతే బాగుంటుంది ఫుడ్ అనిపిస్తుంది. సింగిల్ ఐటెంకి మనం పులిహారులు, దద్దోజనాలు అవన్నీ చేసుకుంటాం. అలాగే వెజ్ బిర్యానీలు కూడా ఈ మధ్య కాలంలో అందరి ఇళ్లలోనూ కనపడుతున్నాయి. ఇది అందరూ చేయరు, మీరెందుకు చూపిస్తున్నారు లాంటి ఆలోచనలకు వెళ్ళకండి. ఎంత కాదన్నా 95% పీపుల్ బిర్యానీ చేసుకుంటూనే ఉన్నారు. బయట బిర్యానీ కొంచెం ఎక్కువ మసాలాదారుగా ఘాటుగా ఉంటుంది, కొంతమంది తినలేకపోవచ్చు. ఇంట్లో స్వల్పమైన మసాలాతోటి చిన్న మసాలా టీన్స్తో చేసుకోవచ్చు. అయితే మనం విడిగా వండుకునే పద్ధతి చాలామందికి తెలిసిందే. కుక్కర్లో కూడా కొంతమంది చేస్తారు. ఈ కుక్కర్ ఏంటంటే మనకి ఇందులో వండకూడదని, ఇది ఆరోగ్యం కాదని రకరకాల భావాలు ఉంటాయి. నేను కూడా అల్యూమినియం కుక్కర్కి చాలా ఎగనిస్ట్, దాంట్లో వండని నేను ఇష్టం ఉండదు. నాకు స్టీల్ కుక్కర్లో చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒక చిన్న కుక్కర్లో ఒక గ్లాస్ వెజ్ బిర్యానీ పిల్లలకి బాక్సుల్లో పెట్టేయచ్చు. మనమే ఎక్కడికైనా వెళ్తుంటే మార్నింగ్ 10 o'clock చేసేస్తే మధ్యాహ్నం లంచ్గా వాడుకోవచ్చు. ఇందులోకి ఇంకా వేరే కూరలు నలుచుకోవడానికి పక్కన సైడ్ డిష్ ఏం అక్కర్లేదు. కొంచెం పెరుగు పచ్చడితోటి రైతాతో సర్వ్ చేస్తే పిల్లలు హాయిగా తినేస్తారు, మనం కూడా సుఖంగా తినచ్చు. ఏమేం చేద్దామో చూద్దాం. జనరల్గా అందరూ వేసేవే ఒకటి రెండు చిన్న చిన్న అడిషన్స్ అంతే. నేనేం చేస్తానంటే పుదీనా గ్రైండ్ చేస్తాను. అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు పుదీనా 4 గ్రైండ్ చేసి వేసుకుంటాను. కొంచెం వాసన బాగుంటుంది, కాస్త కలర్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కసారి పుదీనా స్కిప్ చేసామనుకోండి, అప్పుడు మనం కసూరి మేథి దొరుకుతుంది. చిన్న చిన్న ప్యాకెట్లు కొన్ని ఫ్రిడ్జ్లో పడేసుకుంటే బోల్డ్ అని రోజులు వస్తాయి. కసూరి మేథి వేసినా కూడా ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. పుదీనా వేస్తే నో కసూరి మేథి, కసూరి మేథి వేస్తే పుదీనా వేయక్కర్లేదు. ఏదైనా ఒకటి వేస్తే ఆ డిఫరెంట్ స్మెల్ని మనం ఆస్వాదించగలుగుతాం. సమయానుకూలంగా ఇది కుదిరితే ఇది ఫ్రెష్ ఆకులు ఉంటాయి, లేకపోతే కసూరి మేథి. కొంచెం కాలీఫ్లవరు, ఒక పెద్ద ఆలు, ఒక పెద్ద క్యారెట్, ఇన్ని ఏమంటారు బీన్స్ ఒక 50 grams అనుకోండి, అన్ని ముక్కలు ఉంటే చాలు. తర్వాత గ్రీన్ పీసు, ఉల్లిపాయలు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది లేకపోతే పెద్ద బాగుండదు. కాకపోతే వెల్లుల్లి స్కిప్ చేసి మనం చేసుకోవాలి. ఈ మాసంలో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదంటే నిరభ్యంతరంగా తీసేయచ్చండి. మిగిలిన మసాలాలు వేసుకుంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయకపోయినా కూడా చేసేసుకోవచ్చు. అది పెద్దవాళ్ళు కూడా తింటారు ఇబ్బంది లేకుండా. అయితే దీంతోపాటు మనం జనరల్గా వేసుకునే మసాలాలన్నీ కూడా స్టార్ట్ చేసి ఏమేమి వేయాలో ఎలా వేయాలో చూద్దాం. బేసిక్ రూల్ అండి, మనం బియ్యం దేంతో చేసినా సరే, అంటే బాస్మతి రైస్తో చేసినా, మామూలు బియ్యం కొంచెం సన్న బియ్యం మనకి కిలో 50 రూపాయల్లో దొరుకుతూ ఉంటాయి, సోనా మసూర్ లాంటివి. కొంచెం ఫైన్గా ఉన్న వెరైటీ అయితే ఒక అరగంట నాననివ్వండి. బియ్యం నానిన కొద్దికి దీని రుచి చాలా బాగుంటుంది, బాగా విరిగిపడి వస్తుంది. నీళ్ళు కూడా మనం తక్కువ పోసుకోవచ్చు. ఓకే, నూనె ఇద్దాం. ఒక 2 స్పూన్ల నూనె. మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు, ఇట్స్ ఆప్షనల్ మన ఆసక్తిని బట్టి. నూనె కొంచెం కాగనివ్వండి. ఈ లోపల నేను ఈ పచ్చిమిర్చిను పుదీనా గ్రైండ్ చేసేస్తాను. నూనె వేడెక్కిందండి, 1½ స్పూన్ షాజీరా. ఈ మసాలా దినుసులన్నీ కూడా మన చాయిస్ అండి. ఇందులో మరాఠీ మొగ్గ అలాంటివి చాలా ఉంటాయి, స్టార్ ఎనీస్ అవన్నీ అలవాటు ఉంటే సరి. నేను పెద్దగా అవేమి వాడను. ఎక్కువగా ఏంటంటే షాజీరాతోటి లవంగాలు 4-5, ఓ 4-5 ఏలక్కాయలు, దాంతోపాటు మా సామాన్లలో ఎలాగో ఒక స్టార్ అనేస్ వచ్చింది అది వేస్తున్నాను. తర్వాత ఏమో దాల్చిన చెక్క, దాంతోపాటే కాసిని మిరియాలు. ఈ వాసన బాగుంటుందన్నమాట. అయితే మనం మిగిలిన మసాలాలన్నీ సబూతులు వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ధారాళంగా వేసుకోవచ్చు, మన ప్రాక్టీస్ అంతే. టపటప అంటూనే ఉల్లిపాయలు వేసేద్దాం. ఇవన్నీ బేసిక్ థింగ్సే, మన అలవాటు ప్రకారం వేసుకోవచ్చు.
ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవటం, ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి ఉండగానే దీంతో పాటు ఏం చేస్తామంటే, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి మిక్చర్ వేసేద్దాం. పచ్చిమిర్చి కారాన్ని బట్టి, మీరు బాగా తురుగ్గా ఘాటుగా తింటే మరి కాస్త వేసుకోవటం, అంత వద్దనిపిస్తే కనుక ఒక్క పచ్చిమిరపకాయ వేస్తే చాలు, కొంచెం అన్నానికి సరిపడా కారం వస్తుంది. వేసింది కొంచెం ఇట్లా ఆయిల్ కనపడుతోంది చూడండి మనకి, నూనె మనం వేసింది ముక్కల్లోంచి కనిపించాక. దీంట్లో ఏం చేద్దాం, గ్రీన్ పీస్ వేసేద్దాం ఒక హాఫ్ కప్పు, అన్నీ కూడా అరకప్పు చాలు. ఈ పదార్థం అంతా కలిసి చాలా అయిపోతుంది. ఓకే, ఒక హాఫ్ కప్పు క్యారెట్లు. స్వీట్గా అయిపోతుంది, క్యారెట్లు మాకు నచ్చవు లాంటివి భావిస్తే కొంచెం తగ్గించుకోండి. నాకైతే కలర్ఫుల్గా ఉంటుంది కదా, బాగుంది అనిపిస్తుంది. కాసిన్ని బీన్స్, తర్వాత ఆలూలు. ఇవేంటంటే ఇన్ని కూరలు ఉంటే మంచి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది, కుక్కర్ నిండా అవుతుంది. ఇంకా వేరే కూర ఇందులో నలుచుకుని తినాల్సిన అవసరం ఉండదు అన్నమాట, ఇదే తినేసేయచ్చు. కాసిన్ని గోబీ, ఇవాళ రేపు హైదరాబాద్లో బాగా గోబీ వస్తుంది, లేని రోజుల్లో వెయ్యం. ఈ కూర ముక్కలన్నిటికీ కొంచెం మసాలా వాసన పట్టేదాకా అట్టి పెడదాం 2 నిమిషాలు. ఇప్పుడు ముందే కడిగించుకున్న బియ్యాన్ని పోసేయండి. ఇవి కొంచెం ఒక మాదిరి బాస్మతి రైస్ అండి, ఇందులో దుబార్లు తుబతిబార్లు అలా ఉంటాయి కదా, రకాలు చూసి తీసుకోవాలి. అంటే 2 సన్న ముక్కలుగా అయినవి దుబార్లు, 3 ముక్కలైనవి తీవార్లు. మనకి ఏంటంటే కంపెనీ రైసులు కొనుక్కుంటే మనకు అర్థమవుతుంది. ఈ రైస్ వేశాక దీన్ని బాగా చకచకలాడించకుండా కొంచెం అలాగా కదిపితే బియ్యం ముక్కలైపోకుండా ఉంటాయి. ఇది కనుక మనం వెడల్పాటి కుక్కరు వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే ఆటే కదపక్కర్ లేకుండా సరిపోతుంది. ఈ మసాలా వాసన దీనికి పట్టాలంతే. అయితే ఇందులో చివరిగా ఏం చేద్దామంటే కొంచెం గరం మసాలా పొడి వేసుకుందాము. ఇది యాక్చువల్గా హోమ్ మేడే. నెక్స్ట్ టైం ఎప్పుడైనా గరం మసాలా మనం ఇంట్లో చేసుకోవటం ఎలా అనేది చూద్దాం. కొద్దిగా మసాలా పౌడర్ వేసేసుకోండి, తర్వాత దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఈ సాల్ట్ కూడా పింక్ సాల్ట్లు అవి వాడుకోగలిగితే చాలా బాగుంటుందండి. మన అలవాటును బట్టి సీ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ వాడితే కొంచెం బీపీలు అవి తగ్గుతాయి అంటారు. అయోడైజ్డ్ సాల్ట్ మంచిదే కానీ ఇవి ఇంకా ఎక్కువ హెల్దీ అని వింటున్నాం ఇవాళ రేపు. ఓకే, దీనికి సరిపడా నీళ్ళు పోసుకుందాం. సాధారణంగా మనం 50 రూపాయలు సోనా మసూరి ఇలాంటి వాటికి 1-2 నీళ్ళు పోసుకోవచ్చు. ఇది బాస్మతి కాబట్టి 1-1.5 నీళ్ళు పోద్దాము. నీళ్ళు పోసేయటము, మూత పెట్టేయటము 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2వ విజిల్ రాగానే కుక్కర్ ఆపేస్తే చల్లారాక దింపేసుకోవటమే. ఒక చిన్న ఫైనల్ టచ్ అండి, ఇలా రైసులు వండుకునేటప్పుడు వేడి నిమ్మరసం కనుక వేస్తే చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుంది. 1/2 చెక్క నిమ్మరసము. అండ్ మన ఫైనల్ రెసిపీ టచ్ ఏంటంటే కొద్దిగా నెయ్యి వేస్తే బాగా పొడిగా చక్కగా అందంగా వస్తుంది చూడ్డానికి. ఏం చేద్దామంటే ఇది ఒకసారి కదుపుతాం. మనం వేయించేటప్పుడు కదపకూడదు, కానీ నీళ్లు పోసాక కదిపినా రైస్ అంతా చితికిపోవద్దు అన్నమాట, నీళ్ళు ఉంటాయి కదా. మూత పెట్టేద్దాం. స్టీమ్ కనిపించాక వెయిట్ పెడదాం, ఎందుకంటే ఇది పొంగిపోతుంది. లాస్ట్ టైం ఎవరో సలహా చెప్పారు, ఐడియా, స్టీమ్ వచ్చాక పెట్టండి అప్పుడు పొంగిపోదు అని. ఇవాళ ట్రై చేద్దాం, అది అంటే ఆన్ స్క్రీన్నే చూడాలి. రానియండి, స్టీమ్ వచ్చాక ఇది పెట్టడము, 2 విజిల్స్ వచ్చాక ఆపేయటము. తర్వాత దీన్ని అలాగా తీసి పక్క స్టవ్ మీద పెట్టేసేయాలి. ఎక్కువ స్టవ్ మీద ఉంటే అడుగున కొంచెం, అంటే స్టవ్ వేడి కూడా ఉంటుంది కదా, అడుగు మాడకుండా ఉంటుంది, పక్కన పెట్టేసేయటం, చల్లారేక మూత తీసుకోవటం, సర్వ్ చేసుకోవటమే. రెండు విజిల్స్ వచ్చినాయండి, ఆపేస్తున్నాను. ఒకవేళ మన ఇంటికి గెస్ట్లు వస్తారు మధ్యాహ్నం 1 గంటకి అంటే మనం 10-11 గంటలకు ఇది ప్రిపేర్ చేసి స్టవ్ మీద పెట్టి పక్కన పెట్టి వాళ్ళు రావడానికి ఒక 20 నిమిషాల ముందు ఆన్ చేసుకున్నా కూడా వేడి వేడిగా వడ్డించేసుకోవచ్చు, బాగుంటుంది. కుక్కర్లో కాబట్టి మనకి ఈ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. దీని మించి తీసి పక్కన పెట్టినాను, చల్లారాక మళ్ళీ చూపిస్తాను. రైతాతోటి సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లోకి ఇంకా కూరలు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఏం బెంగపెట్టుకోకర్లేదు. ఇదిగోండి మన వేడి వేడి వెజ్ పులావ్ రెడీ విత్ కుక్కర్.
కుక్కర్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఎవరెవరి ప్రాక్టీస్ని బట్టి. సమయాభావం ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వంటల వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.